राज न्यूज स्टिंग ऑपरेशन लो प्राइवेट लैब बागोतालु बट्ट बयलवुतुन्नायि। ताजागा राज न्यूज चेसिन स्टिंग ऑपरेशन लो तिरुपतिलोनि हेमा डायग्नोस्टिक्स सेंटर बागोतम बट्ट बयलैंदि। తిరుపతిలోని కొన్ని డయాగ్నోస్టిక్ సెంటర్లకు మాత్రమే ప్రభుత్వం కోవిడ్ టెస్టులు చేసేందుకు అనుమతినిచ్చింది। తిరుపతి మొత్తంలో 2-3 సెంటర్లకు మాత్రమే అనుమతులు ఉన్నాయి। అయితే ఇక్కడ ఆర్టీపీసీఆర్ టెస్టులకు 500 రూపాయలు మాత్రమే ఛార్జీలుగా వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది। అయితే టెస్ట్ రిపోర్ట్ అర్జెంటుగా కావాలంటే ఇక్కడున్న హేమా డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్తే చాలు, 1500 రూపాయలు ఇస్తే ఎలాంటి టెస్టులు చేయాల్సిన అవసరం లేకుండానే రిపోర్ట్లను ఇస్తూ అక్రమ దందాకు పాల్పడుతోంది। ఆర్ఎంపీ డాక్టర్ల అండతో హేమా డయాగ్నోస్టిక్స్ సెంటర్ అక్రమ టెస్టులకు తెరలేపుతూ అమాయక ప్రజల నుంచి ఏకంగా 1500 రూపాయలు వసూలు చేస్తున్నారు। విషయం తెలుసుకున్న రాజ్ న్యూస్ ప్రతినిధి లోకేష్ స్టింగ్ ఆపరేషన్ చేశారు, ఇప్పుడు ఆ వీడియోలు చూద్దాం। అదే కోవిడ్ టెస్ట్ చూద్దాం అనుకున్నాం కదా, ఇక్కడ చేస్తారేమో అడుగుతాను। అమౌంట్ చెప్పారు కదా చెప్తామంటే అండి, రిపోర్ట్ అయితే రావాలి, జాయిన్ అవ్వాలంటున్నారు సార్, రిపోర్ట్ కావాలంటారా? అది రిపోర్ట్ కావాలంటారా? రిపోర్ట్ అయితే రాదు, మనకు ఉందా లేదా అని మనకి తెలుస్తుంది। ఆర్టీపీసీఆర్ ఇది మామూలు కార్డు ఉన్నది అండి। జస్ట్ ముక్కులో కాటన్ పైప్ పెట్టి ర్యాపిడ్ టెస్ట్ అయినా ఆర్టీపీసీఆర్ అయినా ఇదేనంటూ 1500 రూపాయలు తీసుకుని చేతిలో పెట్టిన రిపోర్ట్ కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు। ఇందులో ఎక్కడా కూడా ఇది కోవిడ్ టెస్ట్ రిపోర్ట్ అని లేకపోవడాన్ని చూడొచ్చు। ఇప్పటికే స్టింగ్ ఆపరేషన్ లో ఎన్నో డయాగ్నోస్టిక్స్ సెంటర్ల బాగోతాల్ని బయట పెట్టింది రాజ్ న్యూస్। ఇప్పుడు తిరుపతిలోని హేమా డయాగ్నోస్టిక్స్ సెంటర్ అక్రమ దందాను చూస్తున్నాం। అదే కోవిడ్ టెస్ట్ చూద్దాం అనుకున్నాం కదా, ఇక్కడ చేస్తారేమో అని వచ్చినా ఆర్టీపీసీఆర్
कई ఆపరేషన్ ఎలా జరిగింది ఏం జరిగింది ఇలాంటి వివరాలతో పాటుగా హేమా డయాగ్నోస్టిక్స్ సెంటర్ లో జరుగుతున్న ఇల్లీగల్ దందాకు సంబంధించి మరిన్ని విషయాలు రిపోర్టర్ లోకేష్ అందిస్తారు. లోకేష్. ఎస్ మహాలక్ష్మి, ఏదైతే తిరుపతి నగరంలో కరోనా టెస్టులు చేస్తాము అని చెప్పి కూడా ప్రజల యొక్క డబ్బుని ఎక్స్ట్రాగా దబ్బుకునేటువంటి ఒక ల్యాబ్ పైన ప్రవేశాలు హేమా డయాగ్నోస్టిక్స్ ల్యాబ్ పైన రాజనీతి ఒక స్ట్రింగ్ ఆపరేషన్ ని ప్లాన్ చేసినటువంటి ఉదయం ఏదైతే రాజనీతి రిపోర్టర్ గా నేనే స్వయంగా ఇక్కడ కరోనా టెస్ట్ చేస్తారా అని చెప్పి ఒక నార్మల్ పేషెంట్ గా ఇక్కడికి రావడం జరిగింది. లోకల్ ల్యాబ్ లోకి ప్రవేశించగానే కూడా వారు ఎవరన్నా డాక్టర్ రెఫరెన్స్ అడిగారు. దాంతో నేను దగ్గరలో ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆర్ఎంపీ డాక్టర్ ని నాకు కరోనా ఏమో అని అనుమానంగా ఉంది, నాకు కరోనా టెస్ట్ కావాలి అని అడగగానే హేమా డయాగ్నోస్టిక్స్ సెంటర్కి వెళ్ళమని చెప్పి కూడా ఆర్ఎంపీ డాక్టర్ చూపించడం జరిగింది. వెంటనే ఆర్ఎంపీ డాక్టర్ ఈ ల్యాబ్ కూడా కాల్ చేశాడు. ఈ ల్యాబ్ వాళ్ళు కూడా ఆర్ఎంపీ డాక్టర్ ని సంప్రదించడం, ఇరు వర్గాలు మాట్లాడుకున్న తర్వాత నాకు ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయడానికి కూడా ఒక టెక్నీషియన్ సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. ఆ కిట్ తీసుకొని వచ్చి నాకు కరోనా టెస్ట్ చేస్తున్నా అని చెప్పి అదే ఆర్జీఆర్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ అని చెప్పి కూడా నమ్మబలికి ర్యాపిడ్ టెస్ట్ అయితే చేయడం జరిగింది. ఆ ర్యాపిడ్ టెస్ట్ చేసిన దానికి 1500 రూపాయలు అక్షరాల 1500 రూపాయలు కూడా వాళ్ళు పే చేయమని చెప్పి కూడా డిమాండ్ చేసేటువంటి. అయితే ఆ అమౌంట్ పే చేసిన తర్వాత ఈ ర్యాపిడ్ టెస్ట్ చేసి మీకు ఎలాంటి పాజిటివ్ లేదు, మీకు నెగిటివ్ వస్తుందని చెప్పారు. అదే ధృవీకరిస్తూ కూడా ఒక రిపోర్ట్ ఇవ్వమని కోరడంతో రిపోర్ట్ ఇవ్వడానికి కుదరదు అని కూడా వాళ్ళు సజెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇల్లీగల్ గా చేస్తున్నటువంటి టెస్ట్ కనుక వీళ్ళకి రిపోర్ట్ ఇవ్వడానికి, ఆ రిపోర్ట్ కనుక ఇస్తే ఎక్కడ ప్రభుత్వం చేతిలో వేగంగా దొరికిపోతాం అనేటువంటి ఒక భయంతో కూడా రిపోర్ట్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. అయితే పే చేసినటువంటి అమౌంట్ కి బిల్లు అడిగినటువంటి నేపథ్యంలోనే ఒక బిల్లు ఏదైతే విటమిన్ బి అండ్ హైడ్రాలిక్ B2 B3 టెస్ట్లు చేసినట్లుగా కూడా ఏదైతే చేసింది కరోనా టెస్ట్ అయితే బిల్లులో మాత్రం విటమిన్ బి టోటల్ 25 హైడ్రాలిక్ B2 and B3 అని చెప్పి కూడా మెన్షన్ చేస్తూ 1500 రూపాయల బిల్లు రిసీవ్ చేసుకున్నట్లుగా కూడా నా పేరుతోనే ఒక బిల్ కూడా ఒక డూప్లికేట్ బిల్ కూడా ఇవ్వడం జరిగింది. వీటి అన్నిటి ఆధారంలో కూడా మనం పోలీసులకి అందించడం జరిగింది. ఈ ఏదైతే లిమిట్ పోలీస్ స్టేషన్ అలిపిడి పోలీస్ స్టేషన్ ఏ దేవేంద్ర కుమార్ గారికి విషయాన్ని మనం స్వయంగా ఫోన్ కాల్ లో చెప్పడంతోనే ఆయన కూడా పాజిటివ్ గా స్పందించారు. ప్రభుత్వ అనుమతులు తిరుపతిలో కేవలం 2200 ల్యాబ్ క్రిస్టియన్ ల్యాబ్ తో పాటు ఇంకొకటి లక్ష్మీపురం సర్కిల్ లో ఉండేటువంటి ల్యాబ్, మిగతా అన్ని చోట్ల కూడా గవర్నమెంట్ సంబంధించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆసుపత్రుల్లో మాత్రమే కరోనా టెస్టులు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో రద్దీగా ఉండటం చేత కొంతమంది ప్రైవేట్ ని ఆశ్రయిస్తూ ఉంటారు. ఇదే అదునుగా తీసుకొని కూడా ఏదైతే ప్రభుత్వ అనుమతులు లేకుండా ఈ పేషెంట్ యొక్క స్థితిని అనుకూలంగా తీసుకొని కూడా వీళ్ళు ఇలాంటి దోపిడీలకు పాల్పడుతున్నారని మనం చెప్పాలి. ఆ ఏదైతే అనుమతులు ఉండేటువంటి 2 ల్యాబ్స్ కి కూడా ప్రభుత్వ అనుమతులు ఇచ్చేటప్పుడే కూడా ఒక లైసెన్స్ మంజూరు చేస్తూ టెస్ట్ కి అయ్యేటువంటి ఖర్చును ఖచ్చితంగా డిస్ప్లే బోర్డు ద్వారా పేషెంట్ అందరికీ కనిపించే విధంగా కూడా అక్కడ చూపెడుతూ ఉండాలి. ఆ ల్యాబ్ లో దాన్ని ఖచ్చితంగా కూడా స్టిక్ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ గా చెప్పినటువంటి పరిస్థితి. అలాంటి దాఖలాలు కూడా ఇక్కడ లేదు. ఎందుకంటే ముందుగానే అసలు అనుమతి లేనటువంటి ల్యాబ్ కి కనీసం గవర్నమెంట్ సంబంధించినటువంటి ఏ బోర్డు కానీ ఎక్కడ కూడా డిస్ప్లే లో ఉంచినటువంటి పరిస్థితి. కరోనా టెస్ట్ చేస్తామని చెప్పి కూడా ఇక్కడ ఎక్కడ కూడా బోర్డులో మెన్షన్ చేయకుండానే కేవలం ఆర్ఎంపీ డాక్టర్ల యొక్క సలహాలతో వాళ్ళు ఉండేటువంటి పరిచయాలతో కూడా వీళ్ళు ఈ దందాకు పాల్పడుతున్నారు. ఈ దందా పైన రాజనీతి స్ట్రింగ్ ఆపరేషన్ చేసింది. ఏ విధంగా ఇక్కడ ఉండేటువంటి టెక్నీషియన్ నా ద్వారా ట్రాప్ ని సేకరించారు, ఆ ట్రాప్ ని ఏ విధంగా టెస్ట్ చేశాడు, ఒక ర్యాపిడ్ కిట్ లో దాన్ని వేసి వెంటనే మరు నిమిషానికి కూడా మీకు నెగిటివ్ వచ్చింది, మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు, అయినప్పటికీ కూడా దగ్గరలో ఉండేటువంటి తిరిగి అదే ఆర్ఎంపీ డాక్టర్ ని సంప్రదించాలని చెప్పి కూడా అతను కోరినటువంటి పరిస్థితి. అయితే ఎంతవరకు వీళ్ళిద్దరి మధ్య అనుబంధాలు కొనసాగుతున్నాయనేది మనం చూడాలి. ఇక్కడ నెగిటివ్ వచ్చినటువంటి పేషెంట్ కూడా ఒకసారి డాక్టర్ ని సంప్రదించు అని చెప్పి ఆర్ఎంపీ డాక్టర్ ని సంప్రదించిన ల్యాబ్ యాజమాన్యం చెప్పడం, ల్యాబ్ కి ఆ ల్యాబ్ లోకి వెళ్తే ఖచ్చితంగా కూడా వెంటనే ఒక నిమిషంలోనే పూర్తి స్థాయిలో మీకు నెగిటివ్ పాజిటివ్ అని చెప్తారని చెప్పి ఆర్ఎంపీ డాక్టర్ సూచించడం, ఇరువురు ఇక్కడ కుమ్మక్కయ్యి ప్రజల యొక్క డబ్బునైతే మాత్రం ఎలెక్ట్ గా దోచుకుంటున్నారు, ఎలాంటి అనుమతులు లేకుండానే ఇలాంటి ఇల్లీగల్ దందాల పైన
ఇప్పటికే అనేక మార్లు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు కావచ్చు ల్యాబ్లు కావచ్చు అనునిత్యం అయితే రెజిస్ట్రేషన్ కొనసాగిస్తున్నారని ఒక వైపు విజిలెన్స్ డిపార్ట్మెంట్ కూడా అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి ప్రైవేట్ యాజమాన్యానికి నోటీసులు కూడా ఇష్యూ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఏమాత్రం దీనికి భయం లేదని మనం అనుకోవాలి. ఖచ్చితంగా వీటిని పోలీసుల దృష్టికి అయితే మనం ఇప్పుడు తీసుకెళ్ళాం. వెంటనే పోలీసులు కూడా సానుకూలంగా స్పందించారు. ఇదే హేమ డయాగ్నోస్టిక్ సెంటర్ కి ఇద్దరు పోలీసు అధికారులు రావడం జరిగింది. ఏదైతే నా టెస్ట్ నిర్వహించినటువంటి టెక్నీషియన్ కూడా వెంటనే ఇక్కడి నుంచి తీసుకుని సరెండర్ చేసుకుని ఇక్కడి నుంచి జీప్ లో పోలీస్ స్టేషన్ తరలించడం కూడా జరిగింది. ఇక ఏదైతే ఈ ల్యాబ్ ఓనర్ అయినటువంటి గణపతి నాయుడు ప్రొఫెసర్ బై గణపతి నాయుడు అండ్ ల్యాబ్ ఓనర్ నేనైతే ఎక్కడ మెన్షన్ చేయలేదు. అతను కూడా ఫోన్ ద్వారా పోలీసులు అయితే మాత్రం కాంటాక్ట్ అవ్వడం జరిగింది. వెంటనే అల్పూర్ పోలీస్ స్టేషన్ కి రావాలని చెప్పి కూడా అతను సూచించడం జరిగింది. అతను కూడా మరికొద్ది సేపట్లో అల్పూర్ పోలీస్ స్టేషన్ పిలిపించుకొని ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి అనుమతులు మీకు ఉన్నాయని చెప్పి కూడా పోలీసులు ఇక్కడే పోవడం జరిగింది. మనతో కూడా రాజమండ్రి కూడా ఇక్కడ ఉండేటువంటి పోలీసులు మాట్లాడడం కూడా జరిగింది. వీళ్ళకి ఎలాంటి అనుమతులు లేవు, అంటే వీటిని నేను అదుపులో తీసుకుంటున్నామని చెప్పి కూడా పోలీసులు చెప్పారు. రాజమండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఇలాంటి రైట్ సొంత రైట్ చేయడం జరిగిందని చెప్పి కూడా పోలీసులు చేశారు. మరోవైపు అలిపిరికి రేవంత్ కుమార్ కూడా ఇలాంటి విషయాలు అనుమతులు లేకుండా ప్రజలను దండుకుంటున్నటువంటి ఇలాంటి ల్యాబ్లు ఇలాంటి హాస్పిటల్ సంబంధించినటువంటి వివరాలను పోలీసులకు కనుక చేరవేస్తున్నందుకు రాజమేష్కి మరోవైపు ధన్యవాదాలు చెప్పారు పోలీసులు. అదేవిధంగా ఇలాంటి కోణాల్లోనే మంచిగా ముందుకి రాజమేష్ సమస్యలు పైన పోరాడాలని చెప్పి కూడా వాళ్ళు ఇస్తారు. మొత్తం మీద ఇవాళ తిరుపతిలో ఏదైతే అనుమతులు లేకుండా కరోనా టెస్ట్ల పేరుతో ప్రజల్ని ఏమాడుతున్నటువంటి హేమ డయాగ్నోస్టిక్ సెంటర్ యొక్క భాగోతాన్ని రాజ్యసు చిన్న ఆపరేషన్ ద్వారా బయట పెట్టిందని మనం సగౌరవంగా చెప్పాలి. లోకేష్, అంటే ఈ ఒక్కటే కాకుండా డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఇంకేవైనా కూడా ఈ మీ నిఘాలో బయటపడ్డాయా? మీరు కాకుండా బాధితులు ఎవరన్నా కూడా మిమ్మల్ని సంప్రదించడం జరిగిందా? ఖచ్చితంగా. ఏదైతే మామూలుగా మనము ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి వెళ్ళామంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితులు అంటే సాధారణంగానే అక్కడ ఉండేటువంటి రష్ రద్దీ కారణంగా టెస్ట్ చేయడానికి చాలా సమయం పట్టేటువంటి పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకటువంటి వాతావరణము ఎక్కువగా ఎంత శాతం ఉండడం వల్ల అక్కడ నియంత్రించుకోవడం ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది అయితే మాత్రం ప్రైవేటు అనుమతులు ఉండేటువంటి ల్యాబుల ద్వారా కూడా అదే టెస్ట్ నిర్వహిస్తారు. అక్కడైనా కూడా పాజిటివ్ అని ఎదువు అని తెలుస్తుంది అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అయితే కనుగొనగలుగుతున్నారు. కానీ ఆ ఏ ప్రైవేట్ సెంటర్ కి ప్రభుత్వ అనుమతులు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని అయితే మాత్రం ఆ ప్రజలకి చెప్పడంలో అందరూ విఫలమవుతున్నారు. ఒకవైపు ప్రజలు కూడా ఏ ల్యాబ్ కి ప్రభుత్వ అనుమతులు ఉన్నాయి కరోనా టెస్ట్ చేసుకోవడానికి అని తెలుసుకోవడంలో వాళ్ళు కూడా ఫెయిల్ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అనుకోకుండా ఇలాంటి ల్యాబ్లు ఏదైతే ఈ హేమ డయాగ్నోస్టిక్ ల్యాబ్ సెంటర్ లాంటి మరికొన్ని ల్యాబ్లు తిరుపతిలో ఇలానే బేసిగానే ఇల్లీగల్ గానే కూడా టెస్టులు నిర్వహిస్తున్నాయి. అయితే ఇంకా ముందు మనం నిర్వహించుకోయేటువంటి నిఘా లో ఖచ్చితంగా వాటినంటే కూడా వెలుగులో తీసుకొని వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికైతే మాత్రం చాలా వరకు బాధితులు ఈ విధంగా ఎన్ని 1500 రూపాయలను ఈ హేమ డయాగ్నోస్టిక్ సెంటర్స్ కి ఎంతమంది పే చేస్తున్నారని కూడా మనం ఆలోచిస్తారు. ఒకసారి ఏదైతే ప్రభుత్వం నిర్ణయించినటువంటి 500 రూపాయలు రేటు కాకుండా అంతకు బూదితులు అతను అనుమతి లేనటువంటి టెస్ట్ కి 500 రూపాయలు ఎక్కువ ప్రభుత్వం కేటాయిస్తే దానికి 3 రెట్లు అధికంగా వీళ్ళు డబ్బులు వసూలు చేస్తూ ప్రజల నుంచి దోపిడీలు చేస్తున్నట్లయితే ఎవరికి కూడా ఈ ఆరోగ్య సంబంధించినటువంటి అధికారులకు ఎవరికి కూడా ఈ విషయం తెలియలేదంటే ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి. ఒక రాజనీతి ద్వారా మాత్రమే కూడా ఈ విషయాన్ని వెలుగుతుంటున్నారని కూడా ఒకసారి అధికారులందరూ కూడా ఇక్కడైనా కళ్ళు తెరవాలి. డయాగ్నోస్టిక్ సెంటర్స్ కావచ్చు లేదా ప్రైవేట్ క్లినికల్ ల్యాబ్స్ కావచ్చు ఇంకా ఇలాంటి రకంగా ఏదైతే హేమ డయాగ్నోస్టిక్ సెంటర్ జరిగినటువంటి రీతిలో ఇంకా తిరుపతిలో ఎన్ని సెంటర్స్ లో ఈ విధంగా ఇల్లీగల్ గా టెస్ట్ నిర్వహిస్తూ కూడా ప్రజల వద్ద అధిక మొత్తంలో వీధులు వసూలు చేస్తున్నారనే దానిపైన అధికారులు ఇక్కడైనా దృష్టి సాధించాలని చెప్పి కూడా రాజ్యం ద్వారా వాళ్ళు కూడా విజ్ఞప్తి చేయాల్సి ఉంటుంది. ఇక ప్రజలు కూడా ఏదైతే ప్రభుత్వం అనుమతులు పొందినటువంటి డయాగ్నోస్టిక్ సెంటర్ లో ఖచ్చితంగా ప్రభుత్వము తెలిపినటువంటి డిస్ప్లే బోర్డు ఉంటుంది. వాళ్ళకి ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతి పత్రాన్ని కూడా వాళ్ళు పేషెంట్ చూపించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి పేషెంట్ లు కూడా మనం ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏదైతే ప్రభుత్వ అనుమతులు ఉండేటువంటి ల్యాబ్స్ లో లేదా ప్రభుత్వ అనుమతులు ఉండేటువంటి హాస్పిటల్స్ లో మాత్రమే కరోనా టెస్ట్ వెళ్ళండి. అంటే ఎన్నేళ్లుగా ఈ తంతు కొనసాగుతూ ఉంది కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా దీనికి సంబంధించిన ఒక కంప్లైంట్ గానీ ఇది చేయలేదా? మీరు స్టింగ్ ఆపరేషన్ లో దిగేంత వరకు కూడా ఖచ్చితంగా మొదటి కరోనా నుంచి కూడా ఏదైతే ఇండిగల్ దశ సంబంధించి మెడికల్ మార్చాలో ఏదైతే
ఈ టెస్ట్ మాఫియా కావచ్చు, ఈ ల్యాబ్ మాఫియా కావచ్చు, వీటి అన్నింటి కూడా ఒక మాఫియాగా చెప్పాలి. ఎందుకంటే వీళ్ళందరూ ఒక గ్రూప్ గా ఏర్పడి, అంటే కెమిస్ట్స్ కావచ్చు, ఎవరైనా కూడా వీళ్ళందరూ ఆర్ఎంపీ డాక్టర్స్ ఒక బృందంగా ఏర్పడడం, ఇలాంటి క్లినికల్ సెంటర్స్ ఒక బృందంగా ఏర్పడడం, ఎన్నో వీళ్ళు జరుగుతున్నటువంటి ఒక రుచులను ఆధారంగా చేస్తున్నారు. ఒకరి నిజాత అనుమతుంటే వాళ్ళ ద్వారా ఇంకొకరు తయారు పెంచుకోవడం, ఆ అనుమతిని అడ్డం పెట్టుకుంటూ వీళ్ళు కూడా ఏదో లైసెన్స్ ఉన్నట్టు వీళ్ళు కూడా దానిని టెస్ట్ చేయించడం, ఈ విధంగా మొదటి వేవ్ కరోనా నుంచి కూడా ఇది కొనసాగుతున్నది. దీనిపైన అధికారులు కూడా ప్రస్తావించడం లేదు. ఇప్పటికీ ఎన్ని వేల రూపాయలు వీళ్ళు ప్రజల దగ్గర నుంచి దందుకున్నారనే విషయాన్ని కూడా ఇవాళ రాజ్యసభ బయట పెట్టేంత వరకు కూడా ఎవరికి లోకేష్, కేవలం అంటే టెస్ట్ల దందాలకి సంబంధించి కాకుండా ఇంకా డయాగ్నోస్టిక్ సెంటర్లలో అంటే వ్యాక్సిన్ కి రిలేటెడ్ గా కానీ ఇంకేదైనా విషయాలు బయటపడ్డాయా, మీరు ఇంకేం అబ్జర్వ్ చేశారు అక్కడ? ఖచ్చితంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక డిస్ప్లే బోర్డు లో కూడా మనకు చూస్తున్నటువంటి విజువల్ లో చూడొచ్చు, హేమా క్లినికల్ ల్యాబ్ లో థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్, డయాబెటిక్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్ టెస్ట్ ఇలా ఇది నార్మల్ టెస్ట్ లో అయితే, మరొకటి ఏదైతే కరోనాకి సంబంధించి ఇప్పుడు ప్రత్యేకంగా యాంటీబాడీ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే బాడీలో యాంటీబాడీస్ ఏ విధంగా ఉన్నాయి అని తెలియజేయడానికి ఒక టెస్ట్ లో కూడా పెట్టడం జరుగుతుంది. డాక్టర్లు ఈ టెస్ట్ కూడా నిర్వహించడానికి ప్రభుత్వం ఫలానా రేటు అని ఫిక్స్ అయినప్పటికీ కూడా దాన్ని ఆధారంగా చేసుకొని మరింతగా దండుకోవాలి. అంటే 500 రూపాయలు 700 రూపాయలు అయ్యేటువంటి ఖర్చు చేయటువంటి ఈ టెస్ట్ కి సంబంధించి దాదాపు 1500, 2000, 3000 వరకు కూడా వసూలు చేస్తారు. అంటే ఒకవైపు పేషెంట్ కి పూర్తి స్థాయిలో దాన్ని పాస్ చేయడం తెలియదు, మరోవైపు ఆరోగ్యమే కూడా ప్రధానంగా ఆరోగ్యమే ఎంతో ముఖ్యం కనుక వాళ్ళు దానిపైన ఫోకస్ అయి ఉంటారు కనుక ఇలాంటి టెస్ట్ కి సాధారణంగా ఎంత ఛార్జ్ చేస్తారు అనేది పేషెంట్ కూడా తెలియదు కనుక పేషెంట్ యొక్క అమాయకత్వం అయితే మాత్రం ఇలాంటి లాభాలు క్యాచ్ చేస్తున్నాయని మనం అనుకుంటున్నాం. లోకేష్, అంటే ఇప్పుడు తక్షణమే డయాగ్నోస్టిక్ సెంటర్ కి సంబంధించి ఎలాంటి యాక్షన్ పోలీసులు తీసుకోబోతున్నారు, దీనికి సంబంధించి ఇప్పటి వరకు జరిపిన రికార్డులు కానీ భద్రపరిచిన అన్ని టెస్ట్లకి సంబంధించిన ఆధారాలు కానీ సేకరించడం జరిగిందా? మనము ఆ విజువల్ కూడా చూడొచ్చు, పోలీసులు మనం ఇచ్చినటువంటి సమాచారం దగ్గరికి రావడం జరిగింది. వెంటనే రెగ్యులేటరీ లోపలికి వచ్చి ప్రభుత్వం అనుమతులు ఏమున్నాయో, లైసెన్స్ ప్రభుత్వం ద్వారా మీకు కరోనా టెస్ట్ చేయడానికి ఎలాంటి అనుమతులు ఉన్నాయో చూపించాలని చెప్పి కూడా ఇక్కడ ఉండేటువంటి ఇద్దరు టెక్నీషియన్లు అయితే ఏదైతే డయాగ్నోస్టిక్ సెంటర్ కి సంబంధించినటువంటి ఓనర్ ఇక్కడ లేకపోవడంతో ఉండేటువంటి ఇద్దరు టెక్నీషియన్లు కూడా పోలీసు వారు ప్రశ్నించడం జరిగింది. వాళ్ళు తమ సార్కే తెలిసి వివరాలన్నీ కూడా అన్ని వాళ్ళ సార్కి కాల్ చేసి పోలీసులు చూడడం జరిగింది. ఎలాంటి అనుమతులు లేవని నిర్ధారించుకున్నటువంటి పోలీసులు ఇక్కడ టెస్ట్ చేసినటువంటి టెక్నీషియన్ ని వెంటనే కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది, అతను పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. మరోవైపు ల్యాబ్ సంబంధించినటువంటి ఓనర్ కూడా ఫోన్ కాల్ చేసి అతను కూడా పోలీస్ స్టేషన్ కావాలని చెప్పి కూడా పోలీసులు పోవడం జరిగింది. ఇక అతను వచ్చిన తర్వాత ఎలాంటి అనుమతులు ఉన్నాయి ప్రభుత్వం ద్వారా చూపిస్తున్నారని చెప్పి కూడా ల్యాబ్ ఓనర్ని ప్రశ్నించేటువంటి కనిపిస్తాయి. అతను ఎలాంటి ఆధారాలు కనుక లేకపోతే ఖచ్చితంగా ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ దగ్గర మాత్రం తీసేటటువంటి అవకాశం కనిపిస్తాయి. మనం కూడా ప్రయత్నం చేద్దాం, ఖచ్చితంగా అనుకుని పోలీస్ స్టేషన్ కి రాజకీయ బృందం మరికొంత సేపట్లో వెళ్తుంది. అక్కడ వెళ్ళిన తర్వాత ఈ దేవేంద్ర కుమార్ కూడా ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఎలాంటి ఆధారాలు సేకరించారని చెప్పి లోకేష్, సాధారణంగా హాస్పిటల్స్ అన్ని కూడా కొన్ని డయాగ్నోస్టిక్ సెంటర్లతో టైఅప్ అయ్యి వాళ్ళకి సంబంధించిన రిలేటెడ్ టెస్ట్లన్నీ కూడా కొన్ని కొన్నిటికి రిఫర్ చేస్తూ ఉంటాయి. ఇందులో మిక్స్ అయ్యి ఎంతమంది ఆర్ఎంపీ డాక్టర్లు కానీ లేదంటే హాస్పిటల్స్ కానీ టైఅప్ అయి ఉన్నాయి ఈ డయాగ్నోస్టిక్ సెంటర్తో? ఖచ్చితంగా ఇలాంటి ల్యాబ్స్ కావచ్చు, ఎలాంటి ల్యాబ్స్ అయినా కూడా ఖచ్చితంగా డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్స్ కావచ్చు, టెస్ట్ కావచ్చు చేయడానికి వీల్లేదు. అయితే ఎంబీబీఎస్ డాక్టర్ ఎంబీబీఎస్ చదివినటువంటి డాక్టర్ ధృవీకరణ చేసినటువంటి ప్రిస్క్రిప్షన్ ద్వారానే మాత్రమే ఎలాంటి టెస్ట్ అయినా నిర్వహించాల్సి ఉంటుంది, ల్యాబ్ కానీ క్లినికల్ సెంటర్స్ కానీ. అయితే ఇక్కడ అందుకు భిన్నంగా ఆర్ఎంపీ డాక్టర్లను బ్లూడ్ గా చేస్తూ వాళ్ళే ఎంబీబీఎస్ డాక్టర్ గా చిత్రీకరిస్తూ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ ఆధారంగా చేసుకుని అక్కడ ఆ రోగికి ఆ సంబంధించినటువంటి వ్యాధి ఉద్యోగం కూడా అవసరం లేదు. దీనికి కేవలం డబ్బును దండుకోవడం ఒక్కటే మెయిన్ కాన్సెప్ట్ గా చేసుకుని అవసరం లేనటువంటి అన్ని టెస్టులు చేయించుకోవాలని సూచించడం, ఆ వచ్చేటువంటి టెస్ట్ రిపోర్ట్ లో ఉండేటువంటి కనీసమైనటువంటి వివరాలు కూడా అర్థం చేసుకోలేనటువంటి మినిమం మానేటువంటి ఆరోగ్య డాక్టర్ల ద్వారా ఇలాంటి ప్రిస్క్రిప్షన్ తీసుకుని ఇలాంటి ల్యాబ్లకు రావడం, ఇలాంటి ల్యాబ్లో ఇంత ఒక్కొక్క టెస్ట్ కి అయ్యేటువంటి ఖర్చు 500 రూపాయలకి అందుకు వసూలు చేయడం, వాటి వివరాలను పూర్తి స్థాయిలో వీళ్ళకు తెలుసు టెక్నీషియన్ కావచ్చు వాళ్ళకి ఉండేటువంటి సామాగ్రి ఏంటి, అసలు ఏదైనా ఒక ల్యాబ్ లో ఖచ్చితంగా కనుక డిస్ప్లే చేసినటువంటి టెస్ట్ కొంత నిర్వహించాలంటే ప్రతి టెస్ట్ కి సంబంధించినటువంటి పరికరాలు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి. ఒక్కొక్క టెస్ట్ ఒక పరికరం అవసరమైతే ఉంటుంది, అలాంటి పరికరాలు ఏమీ లేకుండా ఇవాళ ఏదైతే ఎమర్జెన్సీ టెస్ట్లు కానీ ఆర్టీపీసీఆర్ గా చెప్పుకునే బ్లడ్ టెస్ట్లు కానీ ఎన్ని చేస్తున్నారు అసలు?
రోజుల్లో మనకు అందుతున్నటువంటి సమాచారం అయితే మాత్రం ఇప్పటి వరకు అయితే మాత్రం చుట్టుపక్కల ఉండేటువంటి ఆర్ఎంపి డాక్టర్లందరూ కూడా బృందంగా ఏర్పడడం, వాళ్ళు ఇలాంటి క్లినికల్ సెంటర్ ను ఒకటి చూస్ చేసుకోవడం, వాళ్ళు కొట్టినటువంటి అందరు పేషెంట్ ని కూడా ఇక్కడ తరలిస్తూ అక్కడికి వెళ్తే నిమిషాల్లో మీకు కోవిడ్ పాజిటివ్ నెగిటివ్ అనేటువంటి వివరాలు వస్తాయి అని చెప్పి కూడా సూచన చేయడం ద్వారా ఇలాంటి బృందాలు ఏర్పడి దాదాపు 50 నుంచి 100 వరకు టెస్టులు నిర్వహిస్తున్నారని చెప్పి కూడా ఎక్కడికి రాజనీతి మాకు అందిస్తున్నటువంటి సమాచారం ఏంటంటే మొత్తం మీద ఇవాళ చేస్తున్నటువంటి ఇండియన్ గంధాన్ని మాత్రం బయటపెట్టడంలో భాగంగానే కొంతమంది ఆర్ఎంపి డాక్టర్లతో టైఅప్ ఇలాంటివి చేస్తున్నారా, లేదంటే దీని వెనక ఇంకెవరన్నా బడా నేతలు కూడా ఎవరన్నా ఉన్నారా? అది పోలీసులు ఇప్పుడైతే పోలీసులకు మనం ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు రాజనీతి చేసేటువంటి సింగ్ ఆపరేషన్ ఆధారంగా పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక వాళ్ళ వెనకాల ఎవరు ఆరోగ్య డాక్టర్లు ఉన్నారా, లేకపోతే మరెవరైనా బడా నేతలే ఉన్నారా, లేదా డయాగ్నోస్టిక్ సంబంధించినటువంటి సెంటర్ అన్నింటిని కూడా అధివాసం చేసేటువంటి ఒక పెద్ద వ్యక్తి ఎవరైనా నిజంగానే బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారా అనేటువంటి విషయాన్ని పోలీసులు యూపీ ఫైల్ దర్యాప్తు చేసిన తర్వాత మాత్రం బయటకు వెళ్ళడానికి వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ లోకేష్. రాజ్ న్యూస్ స్టింగ్ ఆపరేషన్ లో ప్రైవేట్ ల్యాబ్ల బాగోతాలు బట్ట బయలవుతున్నాయి. తాజాగా రాజ్ న్యూస్ చేసిన స్టింగ్ ఆపరేషన్ లో తిరుపతిలోని హేమా డయాగ్నోస్టిక్ సెంటర్ బాగోతం బట్ట బయలైంది. తిరుపతిలోని కొన్ని డయాగ్నోస్టిక్ సెంటర్లకు మాత్రమే ప్రభుత్వం కోవిడ్ టెస్టులు చేసేందుకు అనుమతులిచ్చింది. తిరుపతి మొత్తంలో 2-3 సెంటర్లకు మాత్రమే అనుమతులున్నాయి. అయితే ఇక్కడ ఆర్టీపీసీఆర్ టెస్టులకి 500 రూపాయలు మాత్రమే ఛార్జీలుగా వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే టెస్ట్ రిపోర్ట్ అర్జెంటుగా కావాలంటే ఇక్కడున్న హేమా డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్తే చాలు, 1500 రూపాయలు ఇస్తే ఎలాంటి టెస్టులు చేయాల్సిన అవసరం లేకుండానే రిపోర్ట్లను ఇస్తూ అక్రమ దందాకు పాల్పడుతోంది. తల పెళ్లి చేస్తాను.
తిరుపతిలో ప్రైవేట్ ల్యాబులు దోపిడీని ఇప్పుడే రాజ్ న్యూస్ స్టింగ్ ఆపరేషన్ ద్వారా బయటపెట్టినటువంటి పరిస్థితి. ఏదైతే తిరుపతి కరకంబాడి రోడ్లో ఉండేటువంటి హేమా క్లినికల్ డయాగ్నోస్టిక్ సెంటర్లో ప్రభుత్వ అనుమతులు లేకుండా కూడా ఆర్టీపీసీఆర్ కరోనా టెస్టులు చేస్తామంటూ కూడా తిరుపతి వాసుల ప్రజల యొక్క సొమ్మును ఇక్కడ దండుకుంటున్నటువంటి పరిస్థితి. ఇదే రాజ్ న్యూస్ రిపోర్ట్ అయినటువంటి నేనే స్వయంగా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఉదయం ఇక్కడ కరోనా టెస్ట్ చేస్తారని చెప్పి కూడా అడగడం జరిగింది. అయితే అందుకు వాళ్ళు సమాధానంగా ఇక్కడ ఖచ్చితంగా కరోనా టెస్ట్ చేస్తామని చెప్పి కూడా నాకే స్వయంగా కరోనా టెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే రిపోర్ట్ మాత్రం ఇవ్వడం కుదరదు, కరోనా టెస్ట్ అయితే మాత్రం మేము చేస్తాము అని చెప్పి స్వయంగా నాకు కరోనా టెస్ట్ చేశారు. చేసినటువంటి టెస్ట్ను పూర్తిగా ఏదైతే సీక్రెట్ కెమెరా ద్వారా దాన్ని కూడా రాజ్ న్యూస్ ప్రేక్షకుల కోసం రికార్డ్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ జరిగేటువంటి మోసాన్ని పోలీసులు కూడా రాజ్ న్యూస్ అందించడం జరిగింది. వెంటనే పోలీసులు కూడా స్పందించారు, సానుకూలంగా ఇక్కడికి వచ్చి రైడ్ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రభుత్వం ఇక్కడ ఉండేటువంటి పోలీసులు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళని ప్రశ్నిస్తున్నారు, అసలు ప్రభుత్వం నుంచి అనుమతులు ఉన్నాయి సార్, ఏంటి ఏం జరిగింది? అదే అడిగితే మాకేం పర్మిషన్ లేదన్నారు. మా సీఏ గారు తీసుకున్నామన్నారు, స్టేషన్ తీసుకెళ్తున్నాం. వీళ్ళు ఏమైనా చూపించారు సార్ కాపీ? ఓనర్ కానీ వీళ్ళు ఎవరు చూపించలేదు మాకు. వీళ్ళు ఓనర్ అంటే ఎక్కడ ఉన్నారు సార్? వాళ్ళని ఏమైనా తీసుకున్నారంట, ఫోన్ చేసినారు, వస్తున్నారంట. ఎక్కడ స్టేషన్కి వస్తున్నారు? స్టేషన్కి వస్తున్నారు. అది చూసాం. ఏదైతే పూర్తిగా 1500 రూపాయలు దండుకోవడమే కాకుండా ఏదైతే ప్రభుత్వ అనుమతి ఉండేటువంటి కరోనా టెస్ట్కు కేవలం 500 రూపాయలే ప్రభుత్వం నిర్ణయించిన రేట్ అయితే వీరు ఏకంగా 1500 రూపాయలు పూర్తి స్థాయిలో కూడా వసూలు చేసి అది కరోనా టెస్టు అని చెప్పి కూడా మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. అది ఆర్టీపీసీఆర్ టెస్ట్ కూడా కాదు, స్వయంగా ఏదైతే నిఘా కెమెరాలో చూసినటువంటి విజువల్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు, ఆర్టీపీసీఆర్ టెస్ట్ కానే కాదు, ర్యాపిడ్ టెస్ట్ ద్వారా నిర్వహించే ర్యాపిడ్ టెస్ట్ కూడా అనుమతులు లేవు వీళ్ళ దగ్గర. అయినప్పటికీ కూడా 1500 రూపాయలు వసూలు చేసి ఫేక్ బిల్ని అంటే ఇంకొక ఏదైతే టెస్ట్కు సంబంధించి డి విటమిన్ టెస్ట్ అని చెప్పి కూడా ఇక్కడ మెన్షన్ చేస్తూ కూడా ఇచ్చినటువంటి 1500 రూపాయలకి కూడా ఇలాంటి బిల్లును సబ్మిట్ చేయడం జరిగింది. ఇలాంటి ఆగడాలపైన అనేక మార్లు రాజ్ న్యూస్ పోరాడుతూనే ఉంది. ఇప్పటికే ప్రభుత్వం కూడా తిరుపతే కాదు ఏకంగా రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని ఆసుపత్రుల పైన ఇప్పటికే కూడా ఏదైతే దాడులు నిర్వహిస్తూ అనుమతులు లేకుండా ఉండకపోవడం లేదా అధికంగా ఫీజులు వసూలు చేయడం ఇలాంటి దాడుల నేపథ్యంలోనే ఏమాత్రం వీళ్ళకి భయం లేదనే మనం చెప్పుకోవాలి. ఉదయం రాగానే కూడా ఇక్కడ ఉండేటువంటి యాజమాన్యం అయితే ఒకటే, ఇక్కడ ఉండేటువంటి పక్కనే ఉండేటువంటి ఆర్ఎంపీ డాక్టర్ల యొక్క సహాయంతో అంటే ఆర్ఎంపీ డాక్టర్లంతా కూడా ఒక బృందంగా ఏర్పడడం, వాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి పేషెంట్ని కరోనా టెస్టులు కూడా మీరేం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేదు, అక్కడ గంటల సమయం పట్టేటువంటి పరిస్థితి ఉంటుంది, ఆ రిపోర్ట్ కూడా 4-5 రోజులు పట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. మాకు తెలిసినటువంటి ల్యాబ్ పక్కనే ఉంది, అదే హేమా డయాగ్నోస్టిక్స్ సెంటర్. అక్కడికి వెళ్ళారంటే ఒకే నిమిషంలో మీకు కరోనా పాజిటివా నెగిటివా అనేది తెలియజేయడం జరుగుతుంది. తద్వారా మీరు ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా మేమే ఇస్తామని కూడా ఆర్ఎంపీ డాక్టర్లు ఒకవైపు చెప్తుంటే దాన్ని క్యాష్ చేసుకుంటూ ఇలాంటి ప్రైవేట్ ల్యాబ్లో అనుమతులు లేకుండానే కేవలం అది ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసి ఖచ్చితంగా అనుమతులు లేనకుండా చేయకూడనటువంటి టెస్టులన్నింటినీ కూడా వీళ్ళు చేస్తూ ఆర్టీపీసీఆర్ అని చెప్పి మభ్యపెడుతూ ర్యాపిడ్ టెస్ట్ చేసి దానికి వచ్చేటువంటి రిపోర్ట్ను పూర్తి స్థాయిలో కంప్యూటరైజ్డ్ కాపీ కూడా ఇవ్వకుండా బిల్లు అడిగితే ఇంకొక ఏదైతే టెస్ట్కి సంబంధించినటువంటి నేమ్ని అక్కడ మెన్షన్ చేస్తే ఆ బిల్లు సబ్మిట్ చేయడం, ఇవంతా చూస్తుంటే ఏమాత్రం వీళ్ళకి భయం ఉంది అని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.